దాంట్లో ఏం ఎలక్ట్రానిక్స్ ఉండదు. ఏబిఎస్ ఎట్లయినా ఆఫ్ చేయలేము కాబట్టి ఏబిఎస్ ఒకటి ఉంచేసి వీలీస్ కాదు అన్నీ ఆఫ్ చేయి. వీలీ కంట్రోల్ ఉంటే అది ఆఫ్ చేయి, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేయి, ప్రతి ఒక్కటి ఆఫ్ చేసేసి పవర్ఫుల్ జీరో చేసేసి దాంతో మనకు అసలు పని లేదు. పర్ఫెక్ట్. సో లెట్స్ గో. వీ హ్యావ్ ద Z900. దీంట్లో ఏమేమి ఉన్నాయి క్విక్ గుక్స్ చెప్పేస్తా. దీంట్లో ఒక టెయిల్ట్ ఐడి ఉంది, ప్రాబబ్లీ దిస్ ఇస్ ఎంకే రేసింగ్. ఎస్, ఎంకే రేసింగ్ అండ్ సాబు స్పెక్ ది జెల్ నెంబర్ ప్లేట్స్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ నెంబర్ ప్లేట్స్ యూ నో వే టు టేక్ సాబు స్పెక్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్రాపోవిచ్ ఫుల్ టైటేనియం హెడర్స్ విత్ అక్రాపోవిచ్ షార్టీ ఎగ్జాస్ట్. మొత్తం సిస్టమ్ నాకు తెలుసు ఒక 165,000 to 175,000 మధ్యలో ఉంటుంది. ఈవోటెక్ ది ఫ్రేమ్ స్లైడర్స్ ఉన్నాయి, ప్యూగ్వి యూనో ఇంజిన్ ప్రొటెక్టర్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ సూపర్ బైక్స్, ఎందుకంటే కింద పడ్డప్పుడు ఆయిల్ యూనో ఐఎమ్ సారీ నైట్ టైం రికార్డ్ చేస్తున్నా, బట్ యా ర్యాండమ్గా వచ్చినా కాబట్టి ఇంకా తీస్తున్నాను అనమాట. ఎంకే రేసింగ్ బార్ అండ్ మిరర్స్ ఉన్నాయి అండ్ కస్టమ్ సీట్స్ ఉన్నాయి. వెండేటా ప్రాజెక్ట్ది, యూ కెన్ సీ దేర్ ఇస్ అ ట్యాంక్ ప్యాడ్ కూడా, ట్యాంక్ గ్రాఫిక్స్. సో యాప్, లెట్స్ గో. ఫస్ట్ స్టార్ట్ మోడ్ అయితే ఫుల్ పవర్ అయితే ఫుల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉంది. సౌండ్ ఏనండి, సౌండ్ చెక్ చేయండి. సౌండ్ స్వీట్. ఫ్లేమ్స్ కూడా త్రో చేస్తుంది బైక్ అయితే. సో యా, ఫస్ట్ టైం నడిపిస్తున్నాను కాబట్టి కొంచెం అర్థం చేసుకుందాం బైక్ని. సో ఇప్పుడైతే మనం న్యూ పోలీస్ సైడ్ వెళ్తాం. ఐఎమ్ రియలీ సారీ నైట్ టైం రికార్డ్ చేస్తున్నా, ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ ఈ బండ్లని తీసుకొని పోవడం. ఓ ఫక్ బ్రేక్స్, వాట్ ద ఫక్, బ్యాక్ బ్రేక్ నాన్ ఎగ్జిస్టెంట్ ఉంది బండ్లో. నేను నా స్ట్రీట్ ట్రిప్ లాగా అనుకున్నా. సో ఇదే అనమాట బండి, ఒకసారి గుంజే ముందు మనం తెలుసుకుంటే బెటర్. నేను ఫస్ట్ బ్రేక్స్ చెక్ చేస్తా బండివి. This is why Z900 is very well known. Power wheel is on point. కాకపోతే ఏంటంటే దీనిలో క్విక్ షిఫ్ట్ ఆటో బ్లిపర్ లేదు. అండ్ మీరు ఏమైనా క్యూట్ గర్ల్ రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే యూ కెన్ ప్లీజ్ ఎగ్జిట్ ద వీడియో. మన ఛానల్ అవేమి ఉండవు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆటోమొబైల్. అండ్ ఇది లేటెస్ట్ మోడల్ అనమాట కావాసాకిదో. 2024లో ఫస్ట్ బైక్ ఇన్ హైదరాబాద్ అనమాట ఈ Z900. అండ్ ఇట్ ఈస్ లోడెడ్ యాజ్ హెల్. అండ్ ఈ బైక్ వచ్చేసి బద్రిది. క్లచ్ అయితే బటర్ స్మూత్. నా స్ట్రీట్ ట్రిప్లో అయితే చాలా హార్డ్ ఉంటుంది, బట్ దీనిలో అయితే బటర్ స్మూత్. సౌండ్ అయితే నైస్. ఫ్లేమ్స్ వస్తున్నాయి, మీకు అనిపిస్తున్నా లేదా. కానీ దీనిలో రైడింగ్ మోడ్స్ ఉంటాయన్నమాట, పవర్ లో, హై, మిడ్ అవి ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది. ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఇంకా వీలీ కూడా అనుకోండి, వీలీ వీలీ ఏం కాకుండా ఉంటుంది బండి. సో అవన్నీ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఫక్, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పవర్. నా స్ట్రీట్ ట్రిపుల్తో కంపేర్ చేసుకుందాం ఈ బండిని, ఎందుకంటే దిస్ ఇస్ ద క్లోజెస్ట్. స్ట్రీట్ ట్రిపుల్ 765 ఉంది ఇప్పుడు మార్కెట్లో, బట్ ఐ రైడర్ స్ట్రీట్ ట్రిపుల్ 675. 675 ఏంటంటే 765 కన్నా కొంచెం టోన్ డౌన్ వర్జన్ అనుకోండి, 100cc తక్కువ అండ్ బిహెచ్పిలో కూడా చాలా ఫరక్ ఉంటుంది. బట్ ఆ బైక్తో ఈ బైక్ కంపేర్ చేస్తే దిస్ రన్స్ లైక్ మ్యాడ్. అండ్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ బండిలో ఆ కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, క్విక్గా పవర్ అనేది పికప్ చేసుకుంటుంది. ఎందుకంటే దీని గేరింగ్ అనేది చాలా షార్ట్ ఉంటుంది. సో స్ట్రీట్ ట్రిపుల్కి దీనికి మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే స్ట్రీట్ ట్రిపుల్ గేరింగ్ చాలా లాంగ్ ఉంటుంది. సో ఫస్ట్ గేర్లో మీరు ఒకవేళ స్ట్రీట్ ట్రిపుల్ తీసుకెళ్ళారనుకోండి 125 వెళ్తుంది. నాకు తెలిసి ఈ బండి ఒక 90 to 100 వెళ్తుందేమో, ఎందుకంటే దిస్ గేరింగ్ ఇస్ వెరీ షార్ట్. సౌండ్ స్వీట్. సెకండ్ గేర్ రెడ్ లాంగ్.
కొడితే 120 అనేది వెళ్తుంది. నా బండి ఫస్ట్ గేర్లోనే 125 వెళ్తుంది. సో దీన్ని గేరింగ్ షార్ట్ గేరింగ్ అంటారు అనమాట. సో బేసికలీ ఏంటంటే ఆర్పిఎం అనేది జల్దీ ఎక్కేస్తుంది బండి, కాకపోతే ఏంటంటే స్పీడ్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. టాప్ స్పీడ్ కానీ అవి ఇవి కొంచెం కాంప్రమైజ్ ఉంటాయి బండిలో. ఊరికే ఫాల్స్ న్యూట్రల్ పడిపోతుంది బండి, ఎందుకంటే నాకు అలవట్లేదు కదండి. కానీ గేర్స్ కానీ క్లచ్ కానీ చాలా స్మూత్ ఉంది బండి అది. సి ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ బాయ్ ఆఫ్ కావాసాకి, నాకు ఈ బండి అసలు నచ్చదు జెన్యున్గా చెప్పాలంటే. కాకపోతే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ దిస్ బైక్, ఎందుకంటే చాలా కామన్ అయిపోయింది, ఎవరు పడితే వాళ్ళు కొనేస్తున్నారు ఈ మధ్య బండి. పవర్ ఫీల్ ఈజ్ ఆర్ క్రేజీ ఆన్ దిస్ బైక్. పవర్ ఫీల్ ఈజ్ అయితే చూస్తున్నా ఎట్లా వెళ్తుందో. క్లచ్ కూడా అవసరం లేదు, నో క్లచ్, జస్ట్ గివ్ ద థ్రోటల్ అండ్ ఇట్ ఈస్ రెడీ టు పాప్. ఇట్ ఈస్ రెడీ టు పాప్ వీలీస్. Z900 చాలా బల్కి అనిపిస్తుండే నాకు ఎప్పుడు, బట్ దిస్ థింగ్ ఇస్ వెరీ నింబుల్. ఒకసారి మీరు బండి ఎక్కినారనుకోండి, ఫీల్స్ వెరీ నింబుల్. యూజువల్గా చూసినప్పుడు నాకేమనిపించింది అంటే చాలా బల్కి ఉంటుందేమో ఈ బైక్ అనిపించింది. ఆబ్వియస్లీ ఈ ఫ్రంట్ ఎండ్ అంతా కంపేర్ చేసుకుంటే స్ట్రీట్ ట్రిపుల్ కన్నా చాలా బల్కి ఉంటుంది, బట్ ద బైక్ ఫీల్స్ ఫెదర్ లైట్ అండ్ బాయ్ ఓ బాయ్ ద పవర్ వీలీస్. పవర్ అయితే ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ పవర్ ఉంది దీంట్లో. ఇఫ్ యూ కమింగ్ ఫ్రమ్ జీటీ ఆర్ సంథింగ్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. This thing runs beautifully, bro. I'm in love. I never thought nenu oka zinane nadipichukunte anta ani cheppesi, but this thing is out of this world. కాకపోతే ఏంటంటే దీంట్లో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆల్ ద ఎలక్ట్రానిక్ గిమ్మికి వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ ఇస్ దేర్. కాకపోతే ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ టర్న్ ఇట్ ఆఫ్ అండ్ హ్యావ్ ఫన్ లైక్ అ మ్యాడ్ గాయ్. కాకపోతే ఏంటంటే సేఫ్టీ ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇఫ్ యూ సమ్మన్ హూ ఇస్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ అ 650 ఆర్ సంథింగ్, మీరు అన్నీ వాడుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ కానీ లేకపోతే రైడర్ మోడ్, రెయిన్ మోడ్, అవి ఉంటాయి కదా. నాకు తెలిసి దీంట్లో బ్రిడ్జ్ స్టోన్ మీ టైర్స్ వస్తాయి అనుకుంటా, బ్యాట్లాక్స్ టైర్స్ అనుకుంటున్నాను నేనైతే, నాట్ షూర్ అబౌట్ దాట్. అండ్ యా ప్రైస్ కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 12.5-13 lakhs వస్తుందేమో Z900. నేనేం స్పెక్షిట్ ఏం చూడలేదు ఇంతవరకు, నేను అసలు స్పెక్షిట్ ఏం చూడాను. నడిపోయడానికి బండి ఎలా ఉందో అది మీకు చెప్పగలుగుతాను. దిస్ థింగ్ ఇస్ మ్యాడ్. నౌ ఐ నో వై Z9 హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్ బేస్. కాకపోతే ఏంటంటే చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు Z9. సస్పెన్షన్ ఇస్ ఆన్ ది హార్డర్ సైడ్, సో దీంట్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ రాదేమో. కానీ సర్ప్రైజింగ్లీ దీంట్లో క్విక్ షిఫ్టర్ లేదు. Z900లో స్ట్రీట్ ట్రిపుల్ లాగా మోడల్స్ రావన్నమాట, యూనో ఎస్ కానీ ఆర్ఎస్ అని, లేకపోతే ఓన్లీ స్టాండర్డ్ స్ట్రీట్ ట్రిపుల్ అని చెప్పి ఒకటే ఒక మోడల్ వస్తుంది. అండ్ దాంట్లో కూడా క్విక్ షిఫ్టర్ లేదు. ప్రాబబ్లీ అలా ఏమైనా యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది. నాకు తెలిసి కంపెనీ వాళ్ళు అయితే కంపెనీ సైడ్ నుంచి ఇవ్వరు. నాకు తెలిసి మనోడు ఏమన్నా హిల్టెక్ది క్విక్ షిఫ్టర్ వస్తుందంట, అది కూడా ఆటో బ్లిప్పర్ రాదు, ఓన్లీ క్విక్ షిఫ్టర్ వస్తుంది. ఒక హజార్డ్ బటన్ కనిపించింది నాకైతే. సో అది రైట్ సైడ్కి స్వైప్ చేస్తే హజార్డ్స్ ఆన్ అయితే, ఇంకా ఈ సెలెక్ట్ మోడ్స్ అవి ఇవి చేంజ్ చేసుకోవడానికి. నైస్, ఐ లైక్ ద బైక్. ఐ నెవర్ థాట్ నాకు Z900 నచ్చుతుంది, బట్ యా దిస్ థింగ్ ఇస్ నైస్. గేరింగ్ చాలా షార్ట్ ఉంది, సో ఫ్రీక్వెంట్గా మీరు గేర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట, లేకపోతే హయ్యర్ ఆర్పిఎంలో మెయింటైన్ చేస్తారు బైక్ని. గేర్స్ చాలా జల్దీ షిఫ్ట్ చేయాలి ఈ బండ్లో, అదొకటే ప్రాబ్లం అనిపించింది. అంటే ఆబ్వియస్లీ పికప్ కూడా అదే రేంజ్లో ఉంది అనుకోండి, స్పీడ్ అంతే ఫాస్ట్గా పికప్ అవుతుంది. కానీ యూజువల్గా ఈ బండిలో ఒక 3-4 gears change చేసేంత నా బండిలో సెకండ్ గేర్లో వెళ్తుంది. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో సమ్వన్ కమింగ్ ఫ్రమ్ అ స్ట్రీట్ ట్రిపుల్ విల్ ఫీల్ దాట్. కొత్త 765 RS అయితే దాన్ని కూడా గేరింగ్ షార్ట్ చేసేసినారు టు కీప్ అప్ విత్ ద న్యూ సూపర్ బైక్స్. బట్ ఆ 675తో కంపేర్ చేసుకుంటే ఈ బండి అలా ఉంటుంది. బ్రేక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని ఏం లేవు, నార్మల్. అంటే ఒక సూపర్ బైక్స్కి ఎంత ఉంటాయి అలానే ఉంటాయి. అండ్ కంపేరింగ్ విత్ హయాబూసా ఆర్ సంథింగ్ లైక్ దాట్ కొంచెం తక్కువనే ఉంది దీని బ్రేకింగ్. బ్రెంబో కాదనుకుంటా, నిసిన్ మాస్టర్ సిలిండర్ అనుకుంటున్నాను నేనైతే. సో బ్రేకింగ్ అయితే కుడ్ బి బెటర్ అని నా ఫీలింగ్.
బ్యాక్ బ్రేక్ అయితే నాన్ ఎగ్జిస్టెంట్. అది ఎట్లయినా సూపర్ బైక్స్లో ఎక్కువ వాడమనుకోండి, బట్ యా కంపేరింగ్ టు అదర్ బైక్స్ దీని బ్యాక్ బ్రేక్ కొంచెం వీక్ ఉంది. మీ అందరు ఎప్పటి నుంచో Z9 అంటున్నారు, అండ్ ఎందుకో నాకు ఎప్పుడు Z9 నడిపి అనిపించలేదు, కానీ ఈ బైక్ చూసినాక ఐ థాట్ వీడియోతో బనానా హై బాస్. సో టుడే వీఆర్ హియర్, సో టుడే ఇట్స్ యువర్ డే గైస్. ప్రాబబ్లీ అప్గ్రేడ్ ఫ్రమ్ 390 ఆర్ 650 వుడ్ జస్ట్ బీ ఫైన్ ఈ బండికి, అండ్ స్టార్టింగ్ కొన్ని రోజులు అయితే మీరు ఎలక్ట్రానిక్స్ వాడితే బెటర్ అండ్ నా ఒపీనియన్. అది చాలామందికి డ్రీమ్ బైక్ ఇది Z900. అది అట్లనే చూపిస్తుంది, సెకండ్ హ్యాండ్ మార్కెట్ వాల్యూ వచ్చేసి నాకు తెలిసి 2020-23 కావాసాకి Z900 అయితే మీకు ఒక 7-7.5 lakhs ఒక ఎగ్జాస్ట్ ఉన్న బైక్ అయితే ఈజీగా దొరికిపోతుంది. కాకపోతే ఏంటంటే కొనేటప్పుడు మంచిగా చూసుకోండి, ఎందుకంటే దీస్ బైక్స్ ఆర్ బ్యాడ్లీ అబ్యూస్డ్ అండ్ సర్వీస్ కూడా చాలా తక్కువ చేపిస్తారు, ఎందుకంటే సర్వీస్ చేసేటప్పుడు అందరికీ పిడిపడిపోతుంది కాబట్టి చూసి తీసుకోండి సెకండ్ హ్యాండ్లో. ఒకవేళ మీరు బండి చూస్తున్నారంటే ఒకసారి కావాసాకి వెళ్ళి రికార్డ్ అని చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని తీసుకోండి బండి ఎప్పుడన్నా. బట్ యా 7-7.5 lakhs యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అ క్లీన్ Z900, అండ్ రీసేల్ ఎప్పటికీ ఉంటుంది Z900కి. మాక్సిమం మీకు లాస్ అయినా కానీ ఒక 50,000 to 1 lakh లాస్ అవుతుంది, ఒక 10-20,000 కిలోమీటర్స్ చెప్పేసి చూకుదో గాడి. నేను ఈరోజు గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా, యూజువల్లీ రైడ్స్కి వచ్చినప్పుడు గ్లౌజ్ వేసుకుంటా, కానీ ఈరోజు కొంచెం టెన్షన్లో ఉండే ఎందుకంటే నా వాలెట్ పోయింది అనుకున్నా. 900 99. అండ్ IXL హెడర్స్ ఉన్నాయన్నమాట, దీనిలో నేను చెప్పినా కదా, టైటేనియం హెడర్స్ కూడా ఉంటాయి అండ్ SSD కూడా వస్తుంది. SS అయితే మీకు 60-65,000 పడుతుంది, IXL ఫుల్ టైటేనియం హెడర్స్ అయితే మీకు 1 lakh పడుతుంది. రెండు డిఫరెన్స్ ఏంటంటే టైటేనియం ఇంకా కొంచెం లైట్ ఉంటుంది, అండ్ ఏంటంటే కలర్ అనేది మెల్ల మెల్ల మెల్లగా బ్లూ టోన్ అవుతుంది, సో హీట్ బట్టి బ్లూ టోన్ అయితే ఉంటుంది అన్నమాట దాని కలర్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SS అండ్ టైటేనియం. నాకు తెలిసి టైటేనియం ఇంకా కొంచెం లైట్ ఉండడం వల్ల మీకు కొంచెం క్విక్ అనిపించవచ్చు బైక్. అండ్ మీరు Z900 కొనేటప్పుడు అన్నిటికన్నా ఎక్కువ చెక్ చేయాల్సింది ఏంటంటే ఫేక్ ఎగ్జాస్ట్. చాలామంది ఫేక్ ఎగ్జాస్ట్ చేపిస్తారు Z900కి, అండ్ ఈ బైక్ వచ్చేసి బద్రిది అనమాట. బద్రి కూడా అదే అన్నాడు, ఎక్కడ నన్ను చప్రి అనుకుంటారు, లేకపోతే బండి కొన్న తర్వాత నాకు కూడా చప్రి అంటారేమో అనిపిస్తుంది, ఎందుకంటే బండికి అలా వాల్యూ వచ్చేసింది అని చెప్పేసి అంటున్నాడు. సో సీ నడిపేటోళ్ళ మీద ఉంటుంది అది కంప్లీట్లీ, బండిని మనం ఏం అనలేము, జస్ట్ దట్ నడిపేటోళ్ళు సరిగ్గా ఉండాలంతే. సెకండ్ గేర్లో పాప్ చేయాలంటే సమ్ టైమ్స్ యూ మైట్ నీడ్ ద క్లచ్. నాకు అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి నేనైతే క్లచ్ విలీజ్ కొడుతున్నా, కానీ ఫస్ట్ ఏంటంటే పవర్ వీల్ అయిపోతుంది. పవర్ వీల్ ఏంటంటే క్యారీ చేసేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ మోర్ థ్రాటిల్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే బండి ఫ్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో ఇనీషియల్గా బైక్ నడుపుతున్నప్పుడు అయితే వీలీ ట్రై చేయకండి. సో లెట్స్ గో. ఓకే, మీ ఫ్రెండ్ పేరేమి? శ్రీవంశ. సో శ్రీవంశ హాయ్. అండ్ నా బ్యాటరీ అయిపోయింది అనమాట గోప్రోది, సో అందుకని చెప్పి ఆపి చేంజ్ చేసుకున్నా. ఎక్కువ టైం లేదు, SD కార్డులో ఇంకా 2 minutes 40 seconds ఉంది. సో ఈ వీడియో మనం ఎప్పుడైనా మళ్ళీ కంటిన్యూ చేద్దాం Z900ది, మన సబ్స్క్రైబర్ అనుకుంటా. ఇప్పుడైతే లేట్ అయిపోయింది, అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన SD కార్డులో యూనో స్పేస్ లేదు, బట్ మీ అందరికీ డెఫినెట్లీ ఈ వీడియో నచ్చి ఉంటుంది, ఎందుకంటే దిస్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద రాయెస్ట్ వీడియో ఆన్ Z900 ఇన్ తెలుగు కమ్యూనిటీ, బికాస్ వీ డోంట్ ప్లే అరౌండ్ విత్ అదర్ థింగ్స్ హియర్ రాదర్ దెన్ ఆటోమొబైల్. సో విత్ దట్ బీయింగ్ సెడ్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ వీడియో నేను మళ్ళీ ఎప్పుడైనా కంటిన్యూ చేస్తాను, అంటే ఈ Z900ది రైడింగ్ ఎక్స్పీరియన్స్ వీడియో ఐ విల్ కంటిన్యూ ఇన్ సమ్ అదర్ డే, విల్ బీ ఏబుల్ టు డూ దట్. అంటిల్ దెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్.